మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను జాయింట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. మీకు అందరికీ ఈరోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం ఎందుకంటే మన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మనం ఇప్పుడు అమల్లోకి ఉంది. సో మనకి ఎలక్షన్ ప్రోగ్రామ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్ చేసింది. మన రాష్ట్రంలో 18th of April నోటిఫికేషన్ ఇస్తుంది అండ్ 13 May పోలింగ్ డేట్గా నిర్ణయం చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి మనం ఆల్రెడీ అమల్లోకి అనౌన్స్మెంట్ చేసిన టైం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. సో కాబట్టి ఆ రోజు నుంచి మనకి ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో విధులు ఉన్నాయో అవన్నీ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్ పొలిటికల్ పర్సన్స్ అండ్ క్యాండిడేట్స్ కూడా ఫాలో చేయవలసిన అవసరం ఉంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేటప్పటికీ మనం జిల్లా స్థాయిలో కాన్స్టిట్యూన్సీ స్థాయిలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో ఉండి కాన్స్టిట్యూన్సీలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ అంటే చెక్ పోస్ట్ లాగా ఒక పర్టికులర్ ప్లేస్ స్టాటిక్ సర్వైలెన్స్ చేయడం జరుగుతుంది. సో 3 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది కానీ ఇంకా ఆపరేషన్ ఇస్ స్టార్ట్ కాలేదు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఆల్రెడీ ఆపరేషన్ ఇస్ అయింది. తర్వాత వీడియో సర్వైలెన్స్ టీమ్స్, ఒక 3 వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఒక వీడియో వ్యూయింగ్ టీమ్. సో సర్వైలెన్స్ టీమ్స్ తీసుకున్న వీడియోస్, ర్యాలీస్ తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా వ్యూ చేసి దాంట్లో ఎటువంటి వైలేషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఈ టీమ్స్ని మనం ఫామ్ చేయడం జరిగింది. ఏదైనా ఫ్లెక్సీస్ కానీ బ్యానర్స్ కానీ ఏదైతే ఉందో మనం రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 48 hours అండ్ 72 hours మనం ప్రైవేట్ ప్లేసెస్లో కూడా మనకి ఎక్కడైతే పర్మిషన్స్ లేకుండా ఎక్కడైతే పెడుతున్నారో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో మనం రిమూవ్ చేసి రిమైనింగ్ ప్లేసెస్ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. సిటిజన్ విజయ్ అంటారు. అది ప్లేస్టోర్, బోత్ iOS అండ్ యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో సిటిజన్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సివిజైన్ డౌన్లోడ్ చేసుకుంటూ ఎనీ ఎంసీ సెషన్ ఎక్కడైనా జరిగితే సిటిజన్స్ క్యాన్ అప్లోడ్ ద ఫొటోస్ ఆఫ్ వైలేషన్. సో సిటిజన్స్ పేరుతో సహా చేయొచ్చు ఆర్ అనానమస్గా కూడా చేయొచ్చు, రైట్? సో కంప్లైంట్స్లో తప్పకుండా ఫొటోస్ అండ్ లొకేషన్ క్యాప్చర్ అవుతుంది. సో కంప్లైంట్స్ వచ్చిన 100 కంప్లైంట్స్ని పరిష్కారం చేయాల్సిన అవసరం. సో మీడియా అందరితో కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎనీ ఇష్యూస్ ఎవరైనా దాంట్లో పెడితే కన్సర్న్డ్ ARO's ఉన్నారు, వెంటనే దానికి తీసుకుంటూ రెక్టిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అది స్ట్రీమ్ లైన్ అవ్వడానికి 1 or 2 days పడింది. మోరల్లెస్ ఇప్పటి నుంచి మనకి స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీస్ గురించి కూడా నెక్స్ట్ టైమ్స్లో వీ విల్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ టేక్ ఫీడ్బ్యాక్, రైట్? సో వీ విల్ హ్యావ్ ఎవ్రీ 10 days వన్స్ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఈరోజు షార్ట్ నోటీస్లో మీరందరూ వచ్చినందుకు బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎనీ టైమ్, ఎనీ ఇష్యూస్ ఐఎమ్ అవైలబుల్ టెడ్, బట్ మై ఆఫీస్ ఇస్ తహసీల్దార్ ఆఫీస్ ఉంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్.